రాత్రి అంతా నా కోసం మేల్కొని నువ్వు జ్వరం వచ్చిందానిలా అయిపోయా తెలుసా? నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా? మాటల్లో చెప్పాలా? అంత ప్రేమను దానివి సంతకం పెట్టకుండా ఎందుకు ఏడిపిస్తున్నావే? సంతకం పెట్టనని నేను చెప్పానా? నన్ను అయ్యే చేతిలో పెట్టండి, సంతకం పెడతాను. అబ్బా అలా మాట్లాడకే, నా కడుపులో తిప్పినట్లుంటుంది. మీరు విడాకుల కాగితం మీద సంతకం పెట్టమంటుంటే నాకు గుండెల్లో కెలికినట్టుంటుంది. అసలు నువ్వు సంతకం పెడతావో పెట్టవో అన్న దిగులుతోనే నాకు జ్వరం వచ్చింది. అందుకేం కాదు, 100 కోట్లు రాబోతున్నాయి కదా, పాపం దిష్టి తగిలి ఉంటుంది. నువ్వు సంతకం పెట్టకపోతే ఎలా వస్తాయి? మీరు పొరపాటు చేశారు. నాకు పెళ్ళయింది, విడాకులు వచ్చేసారని చెప్పకుండా ఆ శిరీష్ ఇంటికి ఆ ఇంటికి వంటవాడిగా వెళ్తే బాగుండేది. ఇదిగో నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. రవి, గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడున్నావేంటి? అది అది రవి గారికి జ్వరం వచ్చింది మేడం. మీ పిఏగా ఆయనకు సర్వీస్ చేయడం నా డ్యూటీ కదా, అందుకే డాక్టర్ని పిలిపించి రాత్రి అంతా ఇక్కడే ఉండిపోయాను. ఏంటి జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, మీ పిఏ గారి పుణ్యం అని తగ్గింది. నా వుడ్బి పట్ల ఇంత శ్రద్ధ చూపినందుకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. ఆయనకు కూడా అదే అర్థం కావట్లేదు పాప. అరే ఇదేంటి, మీ ఆవిడకి విడాకులు ఇచ్చేసానన్నా? ఇవన్నీ ఏమిటి? ఇవి ఆవిడకి విడాకులు ఇచ్చేసారు కానీ ఆవిడ వస్తువులు కాదు కదా, ఆవిడ జ్ఞాపకాలుగా అట్టే పెట్టుకున్నారేమో. అంటే విడాకులు ఇచ్చేసినా ఆవిడ్ని మర్చిపోలేదా రవి? అబే అదేం లేదు, టోటల్ గా మర్చిపోయారు. కాకపోతే ఈ వస్తువులన్నీ బయట పారేయడం కూడా మర్చిపోయారు, అది సంగతి. రవి నువ్వు నీ మనసు నాకు మాత్రమే సొంతం కావాలి, నీ మాజీ భార్య జ్ఞాపకాలు కూడా నీకుండకూడదు. లేవు అస్సలు లేవు, ఒట్టు. ఐ లైక్ ఇట్. రాజీ పద వెళ్దాం. రవి నీ హెల్త్ జాగ్రత్త. అలాగే. ఒక నిమిషం మేడం, ఏ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలో చెప్పొస్తాను. ఓకే. అమ్మయ్య రక్షించావు, నువ్వే నా భార్యవని ఎక్కడ తెలిసిపోతున్నానని హడలు తెచ్చాను, థ్యాంక్స్. ఎంత పొరపాటు చేశారండి, భార్యకి విడాకులు ఇచ్చేశానని చెప్పే బదులు భార్య చచ్చిపోయిందని చెప్పుండాల్సింది, అప్పుడు మీకే టెన్షన్ ఉండేది కాదు. ఇవాళ మమ్మల్ని కాదని కోర్టు కడితే అందరం కట్టగట్టుకుని చస్తాం. అవే మాటలు మావగారు, కోర్టు నుంచి సమన్లు వచ్చాక వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? కోర్టుకు వెళ్ళినా నువ్వు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకమ్మా. నువ్వు అల్లుడు అయిపోయావు కానీ అదే కొడుకు అయి ఉంటే నిలువున నరికి ఉప్పు పాత్రలో వేసి ఉండేవాడు. అన్నయ్య నేను నీకు తమ్ముడిని అయిపోయాను. ఇలా అందరూ ఆయన అంటే ఎలా? ఇందులో ఆయన తప్పే ఉంది చెప్పండి. ఆయనకు డబ్బు మీద 50 ఎక్కువ, కోట్లు కావాలి. ఏదో నానా యాత్ర పడి ఆవిడ దృష్టిలో పడి సంపాదించుకోవాలనుకున్నారు. మనం ఆయనకి 100 కోట్లు ఇవ్వగలవా చెప్పండి? మన దగ్గర ఉందా? నా సంసారం నిలబెట్టాలంటే ఆయనకు 100 కోట్లు ఇవ్వాలి. అమ్మా పెట్టా పెట్టదు, అరకు తిన్నివ్వదు. ఇటు మనమో ఇవ్వక, ఆయన్ని సంపాదించుకోనివ్వక, ఇలా వేధిస్తే ఎలా చెప్పండి? అలా చెప్పు. వాళ్ళంతా పాతకాలపు మనుషులు కదండి, మనుషులు మనసులే ఎక్కువ అనుకుంటారు. పాపం మార్కెట్ విలువ వాళ్ళకేం తెలుస్తుందండి, కోట్లు పారేస్తే ఓట్లు కొనుక్కున్నట్లు మనుషుల్ని మనసుల్ని కొనుక్కోవచ్చు. అంతదాకా ఎందుకు? నా దగ్గర 25 లక్షలు ఉంది కాబట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను. శిరీష దగ్గర 100 కోట్లు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కొనుక్కోగలుగుతుంది. రేపు 1000 కోట్లు ఉన్నదాన్ని దృష్టిలో పడితే అది కొనుక్కుంటుంది. మార్కెట్ లో మనీ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే పై చేయి. నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావా? నా మీద సెటర్లు కొడుతున్నావా? ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానండి. నచ్చ చెప్పాల్సింది, నువ్వేలా రెచ్చగొడతా ఎలాగే? సత్యం బావా, అసలు తప్పంతా నాది. ఈ సంబంధం తెచ్చి అమ్మాయి గొంతు కోసింది నేను, నన్ను క్షమించు బావా. నువ్వు మంచి పనే చేసావయ్యా, మా అమ్మాయికి బుద్ధుంటే ఇంతవరకు వచ్చేది కాదు. మాంగారు నన్ను అంటే అనండి కానీ తనంటే బాగోదు. చూసారా నాన్న, నాకే చిన్న కష్టం వచ్చినా ఆయన వెలువెల్లాడిపోతారు. నేనంటే ఆయనకి ఇష్టమే కానీ ఆయన ప్రేమను కొనుక్కోవాల్సినంత క్యాష్ నా దగ్గర లేదు, కొనివ్వడానికి మీ దగ్గర లేదు. దౌర్భాగ్యుడా, ఈ పిల్లకు విడాకులు ఇస్తే నువ్వు బాగుపడవరా? సగం ఆశ్రయిపోతావు, పురుగులు పడి చస్తావురా? మా గారు ఆయన మీ కొడుకు అవచ్చు కానీ ఇప్పుడు నా మొగుడు, నా మొగుడిని నా ఎదురుగా తిడితే మీరు మీ మర్యాదలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. చూడరా, నిన్ను తిడితేనే భరించలేడు, ఈ పిల్లకు విడాకులు ఇస్తావట్రాండి. వాడితో నేను మాట్లాడుకుంటానులేండి, కోర్టుకు టైం అవుతోంది, మీరు వెళ్ళి స్నానం చేయండి.
అది కాదమ్మా. ఈ విషయంలో ఎవరు మాట్లాడద్దు, అతని గురించి వెళ్ళిపోండి. వచ్చేయండి, వెళ్ళబోదండి. అమ్మా, అత్తయ్య గారు దానం కొద్దీ బిడ్డలు అంటారు, బహుశా మీరు పోయిన జన్మలో తక్కువ దానం చేస్తుంటారేమో. అమ్మా, పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు, బహుశా నేను పోయిన జన్మలో పుణ్యం చేసి ఉండనని సరిపెట్టుకోవాలి. కాని ఇలా ఏడుస్తారా? రాజీ, వస్తున్నానండి. అదేంటండి అలాగా తల తుడుచుకోవడం? ఏంటి తెక్కాక పడుతున్నావు? విడాకులు ఇవ్వడం మానేస్తానా? విడిపోవడానికి కలిసి వెళ్తున్నావు, తమాషాగా ఉంది కదా. రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు. రాజేశ్వరి, నీ భర్త నీ నుంచి విడాకులు కోరుతున్నాడు, విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పమ్మా, విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా? ఆయన ఇష్టమే నా ఇష్టం. అంటే నీకంటూ ఒక ఇష్టం లేదా? ఏ భార్యకి తనకంటూ ఇష్టాలుండవు, భర్త ఇష్టాలనే తన ఇష్టాలుగా చేసుకుని గౌరవిస్తుంది. అయితే విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనని సంతకం పెట్టమ్మా. సంతకం పెడితే ఏమవుతుంది? మీ వివాహం రద్దు చేస్తూ కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. రద్దు చేస్తున్నా అంటున్నారే, అసలు మేము భార్య భర్తలమని ఎలా తెలుసు సార్? మీ ఇద్దరికి పెళ్లి చేసినట్టు మీ పెద్దలు చెప్పారు. సార్, కోర్టులో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు తెలియదు. మీ అమ్మాయి మీతో మాట్లాడుతుంది అనుకుని నేను చెప్పేది వింటారా సార్? చెప్పమ్మా. మాది సంతకాల పెళ్లి కాదు సార్, నమ్మకాల పెళ్లి. మా అమ్మ నాన్న ఎవరో దారిని పోయే దానిని తెచ్చి, అమ్మ ఇతనే నీ భర్త, ఇక నుంచి తల్లి తండ్రి దైవం స్నేహితుడు శ్రేయోభిలాషి అన్నీ ఇతనేనని చెప్తే నేను మనస్ఫూర్తిగా నమ్మాను సార్. అంతేకాదు, ఆ దేవుడి ముందు, అగ్నిదేవుడి ముందు, మంగళ వాయిద్యాల నడుమ, వేద మంత్రాల మధ్య మా బంధువులందరి దీవెనలతో నా మెళ్ళలో ఈ మంగళసూత్రాన్ని కడితే ఈయనే నా భర్త అని భక్తితో నమ్మాను సార్. ఆయన్ని, ఆయన కట్టిన మంగళసూత్రాన్ని దైవంగా భావించాను సార్. పెళ్ళంటే మూడు ముళ్ళ బద్ధం అని తెలుసు, కాని ఈ కాగితాలు సంతకాలు అని నాకు తెలియదు సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శ్రీమతి రాజేశ్వరి గారు కోర్టు వారిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆమెను చెప్పుకోనివ్వండి. ఆడదాని బ్రతికి ఓ పెద్ద కన్ఫ్యూజన్. మా నాన్నేమో ఈయనే నా సర్వస్వం అని చెప్పారు, ఈయనేమో నువ్వు నాకొద్దు అంటున్నారు, మీరేమో సంతకం పెట్టేయమంటున్నారు. ఆధారపడ్డ ఆడవాళ్ల జీవితాలు కన్ఫ్యూజ్ కాక ఖచ్చితంగా ఎందుకు ఉంటాయి సార్? అసలు ఇంతకీ విడాకులు తీసుకోవటం విషయంలో నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. ఆయనకి ఇష్టమేగా, నాకు ఇష్టమే. కానీ పేపర్ బిల్ ఇచ్చినట్టు, కరెంటు బిల్ ఇచ్చినట్టు, గ్యాస్ బిల్ ఇచ్చినట్టు పవిత్రమైన వివాహ బంధాన్ని తెగొట్టి మీరు విడాకులు బిల్ ఇస్తానంటే
నేను ఒప్పుకోలేను సార్. ఎందుకంటే మిమ్మల్ని అడిగి మేము పెళ్లి చేసుకోలేదు. మా పెద్దోళ్ళు చెబితే గానే మాకు పెళ్లి అయినట్టు మీకు తెలీదు. అలాంటప్పుడు మమ్మల్ని విడదీసే హక్కు మీకెవరిచ్చారు సార్? కాదని చట్ట ప్రకారం మీరు మాకు విడాకులు ఇచ్చినా ఈ తాడి నా మెళ్ళ ఉన్నంత వరకు ఈయనే నా భర్త అని మనసా వాచా కరమేనా బతికినంత కాలం గుడ్డిగా నమ్ముతూనే ఉంటాడు. అందుకని ఈ మంగళసూత్రాలు తీసేస్తే ఆయన నా భర్త కాదని నమ్ముతాను. అయితే ఇంకే తీసేసుకోవచ్చుగా. ఇవి తీసేసే హక్కు నాకు లేదు సార్. ఆడదాని మెళ్ళో నుంచి కాళ్ళు ఒకేసారి తీస్తారు, అది భర్త చనిపోయినప్పుడు. ఒకవేళ భర్త ఉండగా తీయాలంటే ఆ హక్కు భర్తకి మాత్రమే ఉంది. మంగళసూత్రాలు మెరుగుపెట్టడానికి ఇవ్వాలన్నా మెళ్ళో పసుపు తాడు కట్టి భర్త తాళి తీయాలే గాని ఏ ఆడది తనకు తానుగా తాళి తీసేసుకోదు. అంతేకాదు సార్, పొరపాటున మంగళసూత్రాలు తెగిపోతే పెరిగిపోయింది అంటారే గాని తెగిపోయింది అని ఏ ఆడది అందు అనలేదు అనకూడదు. అలా మాట వరుసకే ఆ మాట అనలేని ఆడది తాళి ఎలా తీసేసుకుంటుంది సార్? నువ్వు చెప్పేయన్నీ కరెక్టేనమ్మా, కానీ నీ భర్త విడాకులు కోరుతున్నాడే. అందుకే ఈ తాళిని ఆయన్నే విప్పమనండి సార్. అప్పుడే ఆయన నా భర్త కాదని మేము విడిపోయామని నేను నమ్ముతాను. అది ఇక్కడే విప్పేస్తానంటే నేను ఒప్పుకోను. మా వివాహం ఎంత శాస్త్ర ప్రకారం జరిగిందో మా విడాకులు కూడా అంత శాస్త్ర ప్రకారమే జరగాలి. ఎక్కడ నా మెళ్ళో మూడు ముళ్ళు వేశారో అక్కడే అంత వైభవంగానే నా మూడు ముళ్ళు విప్పాలి. అప్పుడే మా వివాహం రద్దయిందని నేను నమ్ముతాను. మీరు శాస్త్రాన్ని గౌరవిస్తే నేను చట్టాన్ని గౌరవిస్తాను. సాధారణంగా కోర్టులు భార్యాభర్తలు విడిపోవటం ప్రోత్సహించవు, కలపాలనే ప్రయత్నిస్తాయి. శ్రీమతి రాజేశ్వరి ఆవేదన కోర్టు వారు గ్రహించి విడిపోదామనుకుంటున్న దంపతులకి ఈ సంఘటన ఒక కనువిప్పు కాగలదని నమ్ముతూ రవికుమార్ తన భార్య మెడలో ఉన్న మంగళసూత్రాలను తీసేస్తేనే విడాకులు మంజూరు చేయబడతాయని కోర్టు ఆజ్ఞాపిస్తున్నది. విడాకుల మహోత్సవ ఆహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ ఈశ్వరనామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి 15/6/97 బుధవారం పగలు 8:30 ఉత్తరాషాఢ నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశ సుముహూర్తాన శ్రీ సత్యనారాయణ దంపతుల ఏకైక కుమార్తెను రాజేశ్వరి అనబడే నాకు శ్రీ రంగారావు దంపతుల పెద్ద కుమారుడు శ్రీ రవికుమార్ విడాకులు ఇచ్చినప్పుడు నిశ్చయించినారుగానా. ఆ విడాకుల మహోత్సవానికి తాము బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విడాకుల మహోత్సవాన్ని తిలకించి మా దర్పిత చందన తాంబూలాది సత్కాములు స్వీకరించి విడాకుల మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. ఇట్లు శ్రీమతి రాజేశ్వరి. రేపే మా విడాకులు, మీరు అత్తయ్య గారు అలాగేనమ్మా. మీ విడాకుల మహోత్సవాన్ని కళ్ళారా చూసి అట్టించి అట్టే వెళ్ళి నా కొడుకు దిలం పెట్టొస్తానమ్మా. అవునమ్మా, మేము వాణ్ణి కన్నాం గాని వాడి బుద్ధిని మాత్రం కల్లేదమ్మా. మమ్మల్ని క్షమించమ్మా. మా వివాహానికి ఆహ్వాన పత్రికలు మీరు పంచారు, నా విడాకుల ఆహ్వాన పత్రికలు నేనే పంచుకుంటున్నాను. మా విడాకుల మహోత్సవానికి మీరంతా తప్పకుండా రావాలి. ఏమిటమ్మా ఇదంతా? ఇప్పటికైనా మించుకుపోయితలేదు. నువ్వు హాస్యరీక్ష కాళ్ళు పట్టుకున్నావు, అల్లుడు కాళ్ళు వెనకుంటావు. ఆ రెండిట్లో ఏది నాకు ఇష్టం లేదు. రేపు అల్లుడు గారు నీ మెళ్ళో తాళి విప్పేస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? ఇచ్చిన మాట ప్రకారం విడాకుల పత్రం మీద సంతకం పెడతాను.
మోసం, తగ అంతా పచ్చి మోసం. ఏంటి బాబాయ్? నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న రవి, నీ పియ్యే ముగ్గురు పెళ్ళాలమ్మా. తెలుసు బాబాయ్, ఒకరోజు నేను రవి ఇంటికి వెళ్ళినప్పుడు రాజేశ్వరి అక్కడే ఉంది. అప్పుడే డౌట్ వచ్చింది. ఆ తర్వాత నేనక్కడ చూసిన చెప్పులు రాజేశ్వరి ఆఫీస్కి వేసుకొచ్చినప్పుడే వాళ్ళు భార్యాభర్తలని కన్ఫర్మ్ అయింది. అమ్మా, పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండానే ఇచ్చేశానని మోసం చేస్తాడా? అతని సంగతి తెలియగానే ఆ చంప ఈ చంప వాయించాల్సింది. అంత కోపం వచ్చింది గాని సమాయించుకున్నాను. అతన్ని పెళ్లి చేసుకోవాలన్న నా కోరికను చంపుకున్నాను. రవికి డబ్బు పిచ్చి ఇవాళ నేను కాదంటే రేపు డబ్బున్నా ఇంకొక అమ్మాయి వెంట పడతాడు. అందుకని అతనిలో మార్పు రావాలి. మార్పు వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు? చెప్పాను కదా, రాజేశ్వరిని టీచర్లా భావించానని భర్తని కాపాడుకునే విషయంలో ఆవిడికి హెల్ప్ చేయాలనిపించింది. అంతేకాదు, రేపు నేను పెళ్లి చేసుకుంటే నా భర్త కూడా రవిలాగే ఇంకో ఆడదాని వెంట పడితే నా భర్తని ఎలా కాపాడుకోవాలో ఆవిడ దగ్గర నేర్చుకోవాలనిపించింది. అందుకే రాజేశ్వరి గారి ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఏమిటోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. ఈ ప్రాబ్లం ని రాజేశ్వరి ఎలా సాల్వ్ చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. విడాకుల మహోత్సవానికి మనకు ఆహ్వానం లేకపోయినా మనము వెళ్దాం బాబాయ్. అలాగేనమ్మా.